Are you ready? ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు వాట్సాప్ లో ఎవరు చెప్పనటువంటి అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇంతకు ముందు మీరు వాట్సాప్ కు సంబంధించిన చాలా ట్రిక్స్ మీరు చూసి ఉంటారు, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ట్రిక్ వచ్చేసి అంతకు మించి ఉంటుందన్నమాట. సో ఈ అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి మీరు తెలుసుకుంటే నిజంగా ఒక్కొక్కరికి నిజంగా పిచ్చెక్కిపోద్ది. సో మన ఫ్రెండ్స్ ని మనం ఫ్రాంక్ చేయడానికి ఈ ట్రిక్ వచ్చేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ట్రిక్ ఏంటి, ఎలా మన ఫ్రెండ్స్ ని మనం ఎలా ఫ్రాంక్ చేయొచ్చు, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మీరు ముందుగా ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని వన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్ గా అలో చేసేయండి. సో సేమ్ మనకు వాట్సాప్ లాగానే ఉంటుంది. సో ఎలాంటి ఫోన్ నెంబర్ కానీ, ఎలాంటి ఐడి కానీ, ఎలాంటి ఓటీపీ కానీ మనకు అడగదు అన్నమాట. సో చాలా ఈజీగా మీరు ఇంకొక వాట్సాప్ లాగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో చూడండి, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక మెసేజ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బాక్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ కాంటాక్ట్, అలాగే గెట్ కాంటాక్ట్, క్రియేట్ గ్రూప్ అనే 3 ఫీచర్స్ ఉంటాయి. సో ఇందులో మీరు క్రియేట్ కాంటాక్ట్ పైన ట్యాప్ చేసి మీరు ఫేక్ వాట్సాప్ చాట్ ని ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఫేక్ వాట్సాప్ అకౌంట్ ని మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీ జిఎఫ్ లాగా లేదా మీ ఫ్రెండ్స్ ని మీరు ఫ్రాంక్ చేయడానికి ఇది ఒక ఫేక్ చాట్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ ఐడిని. సో ఇక్కడ మీరు ఫోటో కూడా ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, సో ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ యూజర్ నేమ్ కూడా ఇక్కడ నుంచి మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ కూడా మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన యూజర్ నేమ్ కూడా మీరు ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్, సో ఇక్కడ మీకు నచ్చినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయచ్చు. సో మీకు సంబంధించినటువంటి ఏదో ఒక విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. సో ఆన్లైన్ ఉండండి. సో దాని తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నుంచి మెసేజ్ కూడా చేయవచ్చు అనమాట. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్లూ టిక్స్ కూడా మనకు ఇక్కడ పడటం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఫేక్ ఈ విధంగా ఫేక్ వాట్సాప్ చాట్ ని క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ని మీరు ఫ్రాంక్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి, సో నేను ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేస్తాను చూడండి. సో మనం టైప్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా రీప్లై అనేది ఇక్కడ వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీ పేరు, అలాగే ఇక్కడ చూడండి మీ పేరు ఏంటని ఇక్కడ మెసేజ్ టైప్ చేసి ఆటోమేటిక్గా ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, బాగున్నారా అంటే బాగున్నామని ఈ విధంగా రీప్లై ఆటోమేటిక్గా మనకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక మెసేజ్ అనేది టైప్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఆన్సర్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో చూడండి, ఆటోమేటిక్గా ఈ విధంగా మెసేజ్ సెండ్ చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఆటోమేటిక్గా రీప్లై అనేది మనకు వచ్చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ చూడండి, 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రియల్ మోడ్ ఉంటుంది, సో డిసేబుల్ ఉంటుంది. సో రియల్ మోడ్ దీన్ని టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటికల్లీ అనే రీప్లై ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కొన్ని మెసేజెస్ని మీరు ముందుగానే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ మన ఫ్రెండ్స్ మనకు హాయ్ అని మెసేజ్ చేస్తే మళ్ళీ వాళ్ళకు హాయ్ అని మెసేజ్ వెళ్ళాలి. అలాగే హెల్లో అని చేస్తే ఇక్కడ నుంచి హాయ్ హెల్లో అని ఈ విధంగా రీప్లై అనేది మనము ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా రీప్లై మెసేజెస్ మీరు ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ హవారియో అని నేను టైప్ చేశాను చూడండి. సో హవారియో అని మనకు మెసేజ్ చేస్తే సో మనం ఇక్కడ ఫైన్ అని మెసేజ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక మెసేజ్ అనేది చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా హవారియో అని నేను ఇక్కడ మెసేజ్ చేస్తున్నాను చూడండి. సో హవారియో అని మెసేజ్ చేయగా మనకు దానికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ మనకు రీప్లై కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు.
सो फ्रेंड्स चूसर कदा इक हवारी अंत यह मन मेसेज आटोमेटी రావడం జరుగుతుందన్నమాట. సో ముందుగానే మీరు క్రియేట్ చేసుకునే విధంగా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఫ్రెండ్స్ ని మనం ఫ్రాంక్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఒక ఫేక్ చాట్ క్రియేట్ చేసుకుని, సో ఫ్రెండ్స్ చూశారు కదా జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఇల్లీగల్ మాత్రమే యూజ్ చేయదు. సో వీడియో అయితే లైక్ చేసి కమెంట్ చేసేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.